Close to nature is close to your world. Myron Homes Cherubic Farms at Chevella, 7799949104. Palak Samstha Adhyakshanlo council meeting nirvahinchadam jarugutundi. Edaithe Nagarala unna abhivruddhi meeda kavachu, vividha ajendala meeda kuda ee roju ఈ కౌన్సిల్లో ప్రతిపాదనలు పెట్టడం వాటిని ఆమోదించడం త్వరితగతిన వాటన్నిటిని కూడా పూర్తి చేసే విధంగా నగరపాలక సంస్థ చక్కగా పనిచేస్తుందని కూడా తెలియపరచుకుంటున్నాం. కాకపోతే ప్రతిదీ కూడా ప్రతిపక్షాలు రాజకీయాలు చేసే విధంగా ఏదైతే తెలుగుదేశం కావచ్చు ఇంకా CPM కావచ్చు ఇద్దరు కూడా ప్రతి సబ్జెక్టుకి అడ్డుకోవడం అంటే నగర ప్రజలకి ఏదైతే అవసరం ఉందో అవసరం మీద ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంటే కార్పొరేషను అధికార పార్టీ ప్రయత్నం చేస్తుంటే వాటిని ప్రతిదీ కూడా అడ్డంకులు పెట్టే విధంగా ఈ ప్రతిపక్షాలు ప్రతిరోజు కూడా వాళ్ళకి ఏదో మీడియాలో కనబడాలి గోల్ చేయాలని చెప్పడం తప్ప ఎక్కడ కూడా చిత్తశుద్ధి లేదు వాళ్ళకి. ఎందుకంటే ప్రతిపక్షాలు మేము మేలు చేస్తుంటే వాళ్ళు అడ్డుపడతారు. జనరల్గా ఏంటంటే ఎజెండాలో మాకు ఇది అభివృద్ధి కావాలని చెప్పని వాళ్ళు పెట్టాలి తప్ప వాళ్ళు అటువంటివి లేకుండా ఏదైతే నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో మేము ఏదైతే ఎజెండాలు పెడుతున్నామో వాటిని ప్రతిదీ కూడా అడ్డుకునే విధంగా ఈ ప్రతిపక్షాలు చేయడం దుర్మార్గం. ఏదేమైనా కానీ వీళ్ళు ఎంతమంది అడ్డుపడ్డా కూడా నగరపాలక సంస్థ తరఫున విజయవాడ నగరాన్ని అత్యంత అద్భుతంగా అమలు చేసే విధంగా కావచ్చు. అదేవిధంగా మీరు కూడా చూసుకోవచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా మన ఆంధ్ర రాష్ట్రం నుంచి వైజాగ్ కానీ విజయవాడ కానీ టాప్ 3, టాప్ 4లోనే అన్ని విధాలు కూడా పరిపాలనలో కానీ ఈ యొక్క స్వచ్ఛ భారత్లో కానీ ప్రతి ఒక్క దాంట్లో కూడా మనకు అవార్డులు రావడం జరుగుతుంది. వీటిని గమనించి గతంలో వాళ్ళు 5 సంవత్సరాల్లో చేయలేని పనులన్నీ కూడా ఇప్పుడు ఈ నగరపాలక సంస్థ చేస్తుంటే ఈ ప్రతిపక్షాలు ఈ విధంగా అడ్డుకోవడం కరెక్ట్ కాదు. తప్పకుండా మేము మంచి చేస్తామని చెప్పి మీ ద్వారా తెలియపరచుకుంటాం. వాళ్ళకి తెలిసే వాళ్ళకి వర్కులు జరుగుతున్నాయి, ప్రభుత్వం డబ్బులు ఇస్తుంది, తెలియకుండా అరాకొర సమాచారంతో చెప్పాలి కదా అని గతంలో చంద్రబాబు నాయుడు ఎట్లాగో రూపాయి ఇచ్చిన పరిస్థితి లేదు. ఒకసారి చూసుకోమని చెప్పండి. 150 కోట్ల వర్క్ అయినా జరిగినాయి, దాంట్లో పేమెంట్లు కూడా జరిగినాయి, వర్కులు జరుగుతున్నాయి. అయినా కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయట్లేదు. ఎందుకంటే చంద్రబాబు అనే వ్యక్తి ఒక్క రూపాయి కూడా నగరపాలక సంస్థకు ఇచ్చిన పరిస్థితి ఉందా? ఈ తెలుగుదేశం వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి తీసుకొచ్చాడని చెప్పే దమ్ము ధైర్యం ఉందా? మేము చెప్పగలుగుతాం, వర్కులు చేశాము, డబ్బులు కూడా రిలీజ్ అయినాయి. ఆల్రెడీ దాదాపు సుమారుగా కాంట్రాక్టులు అయిపోయిన డబ్బులు కూడా చాలా వరకు ఇవ్వడం కూడా జరిగింది. ఇవి తెలిసి కూడా వాళ్ళు ఏదో ఈ రాష్ట్ర ప్రభుత్వం సరిగ్గా చేయట్లేదు అని చెప్పడానికి ప్రయత్నం చేస్తారు తప్ప రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు విజయవాడ నగరానికి పెద్దపీట వేస్తున్నారు, అన్ని విధాలు కూడా అభివృద్ధి చేస్తున్నారు. ఈ తెలిసి తెలియక కేవలం బురద జల్లాన్ని పనిచేసే వాళ్ళకి మాత్రం కళ్ళుండి చూడలేని కబోదులు వీళ్ళందరూ కూడా, తెలుగుదేశం వాళ్ళు కానీ CPM వాళ్ళు కానీ. ఇప్పుడు ప్రజలకి అత్యంత అవసరం కాబట్టి అది మన కింద రోడ్డు మనం ఆల్రెడీ వాడుకున్న మున్సిపల్ కార్పొరేషన్ రోడ్డుకి ఇబ్బంది వస్తుంది. అది దానికోసమని మళ్ళీ R&B అయితే టెండర్స్ ప్రాసెస్ లేట్ అవుతాయనే ఉద్దేశంతో మొట్టమొదటిగా కార్పొరేషన్ దానికి వెచ్చించి ఆ డబ్బులు మళ్ళీ రియంబర్స్ చేసుకుంటా దానికి. ఎందుకంటే అక్కడ కొండ ప్రాంతం ఉంది, కొండ ప్రాంత ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. అది నగరపాలక సంస్థ రోడ్డు కింద ఉంది, దానికి ఆ రోడ్డుకి బ్లాక్ అయింది కాబట్టి అది క్లీన్ చేయడానికి నగరపాలక సంస్థ ముందుకు వచ్చాం. తప్పే ఉంది దాంట్లో, ఏ ప్రజలకి అవసరం కోసం చేయకూడదా? అక్కడ విజయవాడ నగర ప్రజలు అక్కడ 55 డివిజను అదేవిధంగా 54 డివిజను వీళ్ళందరూ కూడా 56 డివిజన్ కావచ్చు వెళ్ళే దారి. అంటే ప్రజలకి మంచి చేస్తుంటే వద్దనేవాళ్ళు తెలుగుదేశం వాళ్ళు. చెప్పండి 55 డివిజన్ కానీ 54 డివిజన్ కానీ అక్కడ మేము రోడ్డు బాగు చేస్తామంటే వద్దని చెప్పి అంటారు వాళ్ళు. ఆ దమ్ము ధైర్యం వాళ్ళకు ఉందా? దయచేసి ఇటువంటి రాజకీయాలు చేయొద్దు. ప్రజలకి మంచి చేయడం కోసం మేము పనిచేస్తున్నాం. ఇలా అడ్డుకుంటే మాత్రం మళ్ళీ గతంలో 23 పరిమితమయ్యారు, ఆ 23 కూడా ఉండదు వాళ్ళకి. ఈ కార్పొరేషన్లో 14, 13 ఉన్నట్టుకున్నారు వాళ్ళు కూడా, అది కూడా ఉండే పరిస్థితి ఉండదు. గుర్తుపెట్టుకోమని చెప్పండి. ఈ నగరపాలక సంస్థ విజయవాడ నగరాన్ని మేము అభివృద్ధి చేస్తూ అడ్డుకుంటే మాత్రం సహించేది లేదు వాళ్ళ మీద.